హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో మన తిరుపతి సాయి పూజ సామాగ్రి వాళ్ళు కొన్ని లేటెస్ట్ బ్రాస్ దియాస్, అలాగే మీరందరూ నన్ను చాలాసార్లు అడుగుతున్నారు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఎక్కడ తీసుకున్నారు అని, మార్బుల్ పౌడర్తో తయారు చేసిన లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహము, వినాయక స్వామి విగ్రహము, సరస్వతీదేవి అమ్మవారి విగ్రహము, వీటితో పాటు వట్టివేల మాలలు, వెల్వెట్తో తయారు చేసిన పూల మాలలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు వీళ్ళ దగ్గర ఉన్నాయండి. వీళ్ళ దగ్గర నేను ఒక ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను. అది ప్యూర్ 100% ఆర్గానిక్ మస్కిటో రిప్లెంట్. సో ఈరోజు ప్రతిదీ ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మరి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో కూడా ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి అని కోరుకుంటున్నాను. మరి ముందుగా మనము మార్బుల్ పౌడర్తో తయారు చేసిన వినాయక స్వామి విగ్రహము, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహము, అలాగే సరస్వతీదేవి అమ్మవారి విగ్రహాలని చూద్దాము. ఇవన్నీ కూడా మార్బుల్ పౌడర్తో తయారు చేసినవండి. వీళ్ళ దగ్గర బాబాగారి విగ్రహాలు, బాబాగారి పాదాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎలాగో మనకి 14 ఫిబ్రవరి వసంత పంచమి, సరస్వతీదేవి అమ్మవారి విగ్రహము పెట్టుకుని పూజ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి విగ్రహాలు వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి. మీరు ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి అనుకుంటే చక్కగా ఇలాంటి విగ్రహాలని కూడా ప్రిఫర్ చేయొచ్చు. కానీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహము కానీ చిత్రపటం కానీ చాలామంది ఇవ్వకూడదు అని అంటారు. వినాయక స్వామిని అలాగే సరస్వతీదేవి అమ్మవారిని చక్కగా మనము ఇవ్వచ్చు. లేటెస్ట్ బ్రాస్ దియాస్ ఒక్కొక్కటిగా చూద్దాము. చిట్టి చిట్టి ఏనుగు, ఆ ఏనుగు పైన ఇలా ప్రమిద షేప్లో ఈ బ్రాస్ దియాస్ అయితే చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా ఉన్నాయండి. ఆ డిజైన్, ఆ కార్వింగ్, అసలు ఆ ఫినిషింగ్ ప్రతిదీ చాలా ఆసమ్ అని చెప్పచ్చు. మీడియం సైజులో ఉన్న దీపం మనకి పంచదీపం లాగా వస్తుంది, మిగతావి ఇలా ప్రమిదలాగా ఉంటాయి. నాకైతే ఈ స్మాల్ సైజ్ చాలా చాలా నచ్చింది. చిన్న పువ్వొత్తితో కూడా మనము దీపారాధన చేసుకోవచ్చు. అలా ఏనుగ పైన ఈ దీపం రావటం చాలా డిఫరెంట్గా అనిపించింది. మన పూజా మందిరంలో చక్కగా అటు ఇటు పెట్టుకుని కూడా ఈ విధంగా దీపాలని వెలిగించుకోవచ్చు. ఇది మీడియం సైజ్ అండి. మీడియం సైజ్ ప్రమిద మనకి ఈ షేప్లో ఉంటుంది. 5 దీపాలని ఒకేసారి ఇలా కూడా వెలిగించుకోవచ్చు, లేదు 2 బొత్తులు కలిపి ఏకవత్తిగా చేసి కూడా వెలిగించుకోవచ్చు. ఇంకా 3వ సైజ్, ఇది కొద్దిగా పెద్ద సైజ్. ప్రమిద కూడా ఆ షేప్ చూసారా, లోతు కూడా ఉంది, పెద్ద ప్రమిద షేప్ ఇచ్చారు. ప్రతిదీ ఆ ఏనుగులకి చెవు దగ్గర ఆ బాడీకి ఉన్న డిజైన్, ప్రతిదీ ఎంత క్లియర్గా ఆ ఫినిషింగ్ చాలా బ్యూటిఫుల్గా క్లియర్గా కనిపిస్తుంది. ఇవి కూడా మనము ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ఇవ్వచ్చు. శంకు చక్ర నామంలో అగండ దీపం మనము పెద్ద సైజులో చూసుంటాము. ఇదైతే నా అరిచేయంత ఉందండి. మరి వీడియోలో మీకు పెద్దదిగా కనిపించవచ్చు, కానీ నేను పట్టుకుని చూశాను, అరిచేయంత ఉంది. పెద్ద సైజువి ఉన్నాయి. ప్రజెంట్ అయితే చిన్న సైజువి అయితే మార్కెట్లో అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. మీకు ఏది కావాలి అనుకున్నా జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ మీ అందరితో షేర్ చేసుకుంటానో మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి ఐడియా ఉంది. సో ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. ప్యారెట్ దియాస్ ఆల్రెడీ పూజా మందిరంలో నేను చాలాసార్లు వెంకటేశ్వర స్వామి వారికి అటు ఇటు పెట్టాను. అది పెద్ద సైజ్ అండి. నా దగ్గర ఉన్నవి ఇవి చిన్న సైజ్.
సో ఈ హ్యాంగింగ్ ప్యారెట్ దియాస్ కూడా చాలా బ్యూటిఫుల్గా క్యూట్గా అసలు ముందు ఆ డిజైన్ ఆ ఫినిషింగ్కి మనము మెచ్చుకోవాలి. ఇప్పుడు బ్యూటిఫుల్ గార్లాండ్స్ చూద్దాము. ముందుగా వెల్వెట్ క్లాత్తో తయారు చేసిన ఈ బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ గార్లాండ్స్ అయితే ఎంత బ్రైట్గా ఉందో. ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్సేనండి. లోకల్గా ఉన్నవాళ్ళు హ్యాపీగా షాప్కి డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి మీరు చూసి నచ్చింది తీసుకోండి. ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. చిత్రపటాలు మీకు ఏ దేవుడు స్వామివారివి లేదంటే అమ్మవారికి సంబంధించినవి ఎలాంటివి కావాలి అనుకున్నా మోస్ట్లీ వీళ్ళ దగ్గర ఉంటాయండి. ఫోటో ఫ్రేమ్స్ కూడా కొరియర్ అయితే చేస్తారు. నేను జస్ట్ మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ బ్యూటిఫుల్ గార్లాండ్ గడపలక్ష్మి అమ్మవారికి ఇలా అలంకరించి చూపిస్తున్నాను. గడపలక్ష్మి అమ్మవారు ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిది. అంటే గడపకి మన ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మన మెయిన్ ఎంట్రన్స్ గడపకి పైన అంటే లోపల వైపు పైన పెట్టాలి అని అంటారు. నేను కూడా మా ఇంట్లో అలాగే పెట్టుకున్నానండి. ఆల్రెడీ మీరు ఎవరైనా పెట్టుకుని ఉంటే ఒకసారి నాతో షేర్ చేసుకోండి. వట్టివేల మాలలు, వట్టివేల మాలలు మన ఛానల్లో చాలాసార్లు షేర్ చేశాను. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మళ్ళీ స్టాక్ అయితే వచ్చాయండి. పెద్ద సైజువి ఏదైనా మన ఇంట్లో పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ కానీ వాటికి అలా చక్కగా అలంకరించుకోవచ్చు. గుడికి, బాబాగారి విగ్రహంకి, అలా అమ్మవారికి ఏదైనా గుడికి మనము ఇలా వట్టివేల మాల ఇవ్వాలి అని మనం ఏదైనా అనుకుంటే అలా కూడా మనము ఇవ్వచ్చండి. వాళ్ళ దగ్గర ఉన్న గార్లాండ్స్ అన్నీ కూడా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను చూడండి. ఇవన్నీ కూడా ప్రెజెంట్ స్టాక్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. వీళ్ళ షాప్లో నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అన్నాను కదా, అది ఇదేనండి. క్యాంప్యూర్ వాళ్ళ మస్కిటో రిప్లెంట్, 100% ప్యూర్ ఆర్గానిక్. ఆల్ అవుట్ గుడ్ నైట్ పెట్టినప్పుడు మనకు ఆ కెమికల్ స్మెల్ మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాము. ఒక్కొక్కసారి హెడేక్ కూడా అనిపిస్తుంది. కానీ ఈ క్యాంప్యూర్ వాళ్ళ ఈ మస్కిటో రిప్లెంట్ ప్యూర్ ఆర్గానిక్ మంచి అంటే కర్పూరం వాసన వస్తుందండి. పచ్చ కర్పూరం, కర్పూరం స్మెల్ మనం ఈజీగా ఫీల్ అవ్వగలుగుతాము. ఇంట్లో నేనైతే ఆన్ చేశాను, హెడేక్ కూడా అనిపించలేదు. మీరు ప్రమోషన్ చేస్తారు కాబట్టి మీరు ఏదైనా చూపించవచ్చు, ఏ ప్రోడక్ట్ అయినా చెప్పచ్చు అని మీరు అనుకోవచ్చు. దయచేసి అలా అనుకోవద్దండి. ఇది నేను పర్సనల్గా అన్న చెప్పిన డీటెయిల్స్ నచ్చి నేను తీసుకున్నాను. ఇది ప్యూర్ ఆర్గానిక్, పిల్లలకి మనకి అందరికీ మంచిది అని చెప్పారు. అన్న వాళ్ళు కూడా ఎన్నో ఇయర్స్ నుంచి వాడుతున్నారు అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారు. నేను చాలాసార్లు షాప్కి వెళ్ళానే కానీ దీని గురించి నేను అంత పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు. చేసుంటే మీతో ఎప్పుడోనే షేర్ చేసుకుని ఉండేదాన్ని. ఆల్ అవుట్ గుడ్ నైట్ కంటే కూడా చాలా బెస్ట్ అని అన్నారు. మెయిన్గా నేను కూడా ఇంట్లో పెట్టిన తర్వాత ఆ స్మెల్ ఎలాంటి హెడేక్ అయితే రాలేదండి. మంచి కర్పూరం వాసన వస్తుంది. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకున్న ప్రోడక్ట్స్, లేటెస్ట్ కలెక్షన్స్, ప్రతిదీ మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్స్కి సంబంధించినవి లేదంటే ఇలాంటి బ్రాస్ కలెక్షన్స్కి సంబంధించినవి షేర్ చేసేటప్పుడు ఈ ప్రోడక్ట్స్ మీరు తీసుకోవాలి, కొనుక్కోవాలి అన్న ఉద్దేశం అయితే కాదండి. దయచేసి ఎవ్వరూ రాంగ్గా తీసుకోవద్దు. మన ఛానల్లో ముఖ్యంగా డివోషనల్కి సంబంధించినవి ఆ రిలేటెడే ఎక్కువ మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటి ప్రోడక్ట్స్ ఎవరికైనా కావాలి, ఎక్కడ దొరుకుతాయి అనుకునే వాళ్ళ కోసము ఈ డీటెయిల్స్ షేర్ చేస్తానండి. హోప్ అందరూ పాజిటివ్గా తీసుకుంటారు అని అనుకుంటూ ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను. కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. థ్యాంక్ యూ.